నమస్తే. ఈరోజు సిద్దిపేటకి కూతవేట దూరంలో ఉన్న ఈ పచ్చని వాతావరణం, ఈ పొలాలే కానీ, ఈ పంటలే కానీ, ఈ మామిడి తోటలే కానీ, అక్కడ ఉన్నటువంటి ఆ అద్భుత కన్స్ట్రక్షన్సే కానీ, ఏవైనా రాత్రికి రాత్రి రాలేదు. వ్యవసాయానికి సంబంధం లేనటువంటి వ్యక్తి, సాఫ్ట్వేర్ ఫీల్డ్లో అద్భుతంగా రాణిస్తున్నటువంటి వ్యక్తి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కాంట్రాక్ట్ సంబంధించిన దానిలో అద్భుతంగా రాణిస్తూ కూడా తనకు సెకండ్ సమయం దొరికిన ఎలాంటి వ్యసనాలకు బానిస కాకుండా యువతకి సందేశాన్ని ఇస్తూ, వ్యవసాయం దండగా అన్న వాళ్ళకి దిమ్మ తిరిగే విధంగా, వ్యవసాయం చేయనన్న యువతకి చెంప చెల్లుమనే విధంగా, వ్యవసాయాన్ని చేయాలి, ఇది మన అస్తిత్వము, మన సంస్కృతి, ఇది దేశానికి కావలసినటువంటి సంపద అని గొప్పగా చెప్పే విధంగా అలాంటి యువత యువనాయకులు, వారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం సార్. ఈరోజు ఇంత గొప్పగా చేసిరు అంటే, కామన్గా యువత అంటే పబ్బులు, డ్యాన్స్లు, సినిమాలు అనే వాళ్ళ నుంచి వ్యవసాయం కూడా ఉంది, వ్యవసాయం చేయాలి అని మీకు ఎందుకు అనిపించింది? మాది చిన్నప్పటి నుంచి రాజకీయ నేపథ్యం కంటే ఎక్కువ వ్యవసాయ ఆధారిత కుటుంబమే. మాకు చిన్నప్పటి నుంచి వ్యవసాయంతో చాలా దగ్గర సంబంధం ఉంది. మా బావి కూడా మా ఊర్లో చాలా దగ్గర ఉంటుంది మా ఇల్లుకు. మాకు మొదటి నుంచి హాలిడేస్ వచ్చినా స్కూల్లో, లేకపోతే కాలేజీలో ఏమాత్రం హాలిడేస్ వచ్చినా, బిజినెస్లో ఏమాత్రం తీరిక దొరికినా కూడా మా ఊర్లో అనుబంధం చాలా ఎక్కువ. మా ఊర్లో ఫ్రెండ్స్ కానీ, లేకపోతే గడప గడపకు మాకు చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. ప్రతి ఒక్క వ్యక్తితో మాకు అక్క, అన్న, బావ, మామ అనే సంబంధాలు ఉన్నాయి. హైదరాబాద్లో ఎంత మంచి ఫ్రెండ్స్ ఉన్నా, ఎంత బాగా ఎంజాయ్ చేసినా కూడా మాకు ఊరికొచ్చి ఒక రోజు గడిపిపోతే ఆ తృప్తే వేరుంటుంది. బిజినెస్ దృష్ట్యా హైదరాబాద్లో చాలా బిజీ అయిపోయి ఈ మధ్య అసలు రావడం అసలుకే కుదరలేదు. 2 ఇయర్స్ బ్యాక్ ఒకసారి వచ్చినప్పుడు నాకు అనిపించింది, నాకు చిన్నప్పటి నుంచి ప్యాషన్ వ్యవసాయ రంగంలో ఎట్లయినా చేయాలని చెప్పేసి బిజినెస్లో సంపాదించిన డబ్బులు పెట్టేసేసి ల్యాండ్ కొన్నాము. ల్యాండ్ కొని చాలామంది పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకుంటారు, మంచి బట్టలు కొనియాలనుకుంటారు. అది చాలా ప్రెస్టీజ్కి సంబంధించి మంచి ఫుడ్ ఇవ్వాలి అని చెప్పేసి అనుకున్నాను. ఎవ్రీడే ఫుడ్ కాకుండా అట్లీస్ట్ సీజనల్గా మ్యాంగోస్ అయితే, మాకు ఆల్రెడీ ఒక 6 ఎకరాల మ్యాంగో గార్డెన్ ఉంది కొనాయపల్లి విలేజ్లో, కాకపోతే మంచి రసాయన లేని మంచి టేస్టీ మ్యాంగోస్ ఇవ్వాలని అనుకొని, ఇది లాస్ట్ టైం కూడా ఇట్లనే ఇచ్చినాం కానీ వాటర్ సరిపోలేదు. సో వాటర్ సరిపోలేదు కాబట్టి నేను కూడా సివిల్ వర్క్స్ బాగానే చేస్తాం కాబట్టి మా బామ్మర్ది విష్ణువర్ధన్ రెడ్డి అని, తను ఆల్రెడీ ఈ సంప్ టెక్నిక్ తన ఫామ్లో ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసిండు. సో తన దగ్గర కొన్ని మళ్ళీ మాడిఫికేషన్స్ చేసుకొని ఇది ఒక 6 లక్షల లీటర్ కెపాసిటీ ఉన్న ఒక పెద్ద సంప్ కట్టడం జరిగింది. ఫస్ట్ సంప్ కట్టి ప్రతి ఒక్క బోర్ సంప్లో వాటర్ పోసి మళ్ళా దాంట్లో నుంచి మళ్ళీ బయటకు పంప్ చేయడానికి సిస్టమ్ ఇచ్చేసేసినాము. సిస్టమ్ ఇచ్చిన తర్వాత తోటకు వాటర్ అనేది అడిక్వేట్ అమౌంట్ వచ్చింది. బట్ కాయ సైజ్ రావాలంటే మళ్ళీ ప్రతి ఒక్కరు దీనికి ఎరువులు వేయడము, ఫెర్టిలైజర్స్ వేయడము, లేకపోతే దీనికి ఏదో స్ప్రేలు కొట్టడం చేస్తున్నారు. మళ్ళీ బేసిక్ కాన్సెప్ట్, నేను ఫుడ్ అనేది ఎంత ప్యూర్గా ఇస్తే అంత బాగుంటుంది అనే ఉద్దేశంతో క్రాప్ తక్కువ వచ్చినా సరే అనుకొని ఈ లాక్డౌన్ వల్ల నాకు సఫిషియంట్ టైం దొరికింది. సో 23rd నుంచి నేను ఆల్మోస్ట్ ఆల్ ఫామ్లోనే ఉన్నాను. ఇక్కడనే ఆఫీస్ చేసుకున్నాను, ఇక్కడ నుంచే వర్క్ చేస్తున్నాను. ఎవ్రీడే మార్నింగ్ 11 o'clock ఇక్కడికి వచ్చేసేసి లాస్ట్కి వంట కూడా ఇక్కడనే వండిపించుకొని ఒక 4-5 డేస్ ఇక్కడనే తినడం జరిగింది. నాకు ఈ తోట చూసుకోనికి మ్యాన్ పవర్ ఉన్నా, ఈ ఫామ్ మేనేజర్ ఉన్నా కూడా నాకు పర్సనల్ ఇంట్రెస్ట్తో వచ్చి ఇక్కడనే లాక్డౌన్లో మ్యాక్సిమం టైం ఇక్కడనే స్పెండ్ చేయడం జరిగింది. దానివల్ల యూట్యూబ్ బ్రౌజ్ చేస్తుంటే వెంకటరెడ్డి గారి మట్టి ద్రోణం టెక్నిక్ నాకు ఎందుకో బాగా దగ్గర అనిపించింది. ఎందుకంటే బయట దొరికే మళ్ళీ ఎర్త్ వామ్స్ కానీ అవి కానీ కొనడం కూడా ఫార్మర్కి చాలా కష్టమే. ఇంత పెద్ద తోటకు మనం ఎరువులు వేయాలంటే కూడా మినిమం ఒక 2 లక్షలు ఖర్చు వస్తుంది. సో ఈ 2 లక్షల ఖర్చు మనం పెట్టుబడి పెడితే కూడా నార్మల్ రైతు మళ్ళీ దీన్ని 2 లక్షల పైన తోట అమ్మాలంటే కూడా ఎంతవరకు అది రైతుకు గిట్టుబాటు అవుతుందనేది కూడా మళ్ళీ ఒక సెకండ్ క్వశ్చన్ నాకు. అంటే ఒక 10 చెట్లు ఎరువు లేకుండా నా కోసం నేను సొంతంగా పెట్టుకుని మిగతా ఎరువులు వేసినా కూడా నార్మల్ రైతు పరిస్థితి ఏందనేది కూడా నేను చూసినాను. దాన్ని బట్టి కొంచెము యూట్యూబ్ బ్రౌజ్ చేస్తుంటే 0 బడ్జెట్తోనే 101% రిజల్ట్స్ వచ్చే కొన్ని టెక్నిక్స్ జరిగినాయి. సరే బయట ఎక్కడో కాదు, నా తోటలే నేను ఫస్ట్ ప్రయోగం చేసి నేను సక్సెస్ అయినా లాస్ అయినా పెద్ద దీని మీద ఆధారం నాది లేదు కాబట్టి 101% ఒకసారి నేను ప్రయోగం చేద్దామని చెప్పి చేసినాను. బట్ దేవుని దయ వల్ల అది కూడా ఇవాళ మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. కామన్గా యూట్యూబ్ అంటే సినిమాలు,
కామెడీలు ఇంకేవేవో చూ నీకు ఉపయోగపడుతుంది, మీకు మాత్రం అది ఒక గురువుగా మారిపోయింది. అంటే నిజంగా పనిచేయాలనుకున్న వాళ్ళకి ప్రతిదీ ఒక దారి చూపిస్తున్నట్టుగా. ఓకే సూపర్ సార్. సో ఆ యూట్యూబ్ తోటి మట్టి ద్రావణం ఎలా ఎంతవరకు సక్సెస్ అయింది? 101% సక్సెస్ అయింది. ఇప్పుడు మనం చూస్తున్న కాయ సైజు కానీ, లేకపోతే నిన్న మంచి గాలి దుమారం వచ్చింది, కాయలు ఎక్కడ కింద పడలేదు, 101% మంచి స్ట్రెంగ్త్తో ఉన్నాయి. మేము లాస్ట్ ఇయర్ దీన్ని ఎరువు లేకుండా పండిస్తే కూడా మంచి కాయ టేస్ట్ బాగా వచ్చింది, కానీ వాటర్ సరిపోలేదు, సంపలేదు కాబట్టి. ఈసారి కాయ సైజు బాగా వస్తుంది, టేస్ట్ బాగుంటుంది 101%. సో 101% రిజల్ట్స్ అయితే. మట్టి ద్రావణానికి ఎంత ఖర్చు వచ్చింది? జీరో ఖర్చు. నా ముందటున్న ల్యాండ్లో, బెరన్ ల్యాండ్లో ఒక 1/2 ఎకర్ ఏం వేయలేదు, మిగతాదంతా మొక్కజొన్న అవన్నీ వేసినాము. ఆ 1/2 ఎకర్లో ఎర్రమట్టి తీసేసి ఈడ వేయడమే. సో ఒక 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 వ్యక్తి చేయగలుగుతాడు, లేకపోతే ఇంకొక వ్యక్తితో సాయంతో చేయగలుగుతాడు. ఓన్లీ శ్రమతో కూడుకుంది. అంతే, శ్రమతో కూడుకుంది. డన్. ఇప్పుడు మీరు ఈ సంఘటన మీ ఫ్రెండ్స్కి తెలుసా, ఇలాంటి మేము ఇలా చేస్తున్నామన్న సంగతి? ఈ కోణం కూడా మీ క్లోజ్ ఫ్రెండ్స్కి ఎవరికన్నా లేదు? తెలియదు, వాళ్ళు నమ్మకపోవచ్చు కూడా. ఎందుకంటే నేను రోజు హైదరాబాద్ ఎంత బిజీగా ఉంటున్నా వాళ్ళందరూ చూస్తారు కాబట్టి. అసలు వాళ్ళకి నాకు వ్యవసాయంతో సంబంధం ఉందంటే కూడా నమ్మని వాళ్ళు చాలా ఎక్కువ మందే ఉన్నారు, డెఫినెట్గా వాళ్ళకి తెలియదు. యా సూపర్. ఇప్పుడు చూస్తే ఎగ్జైట్ అయ్యే వాళ్ళు ఏమైనా ఉన్నారా? యా డెఫినెట్గా, ఫస్ట్ నమ్మకపోవచ్చు, వస్తారు కావచ్చు లాక్డౌన్ తర్వాత. ఓకే సూపర్. అంటే నెక్స్ట్ దీనివల్ల మీరు ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు? 101% ఫస్ట్ ఈ టెక్నిక్ ద్వారా, లేకపోతే ఇంకేమన్నా ఫార్మర్కు ఫ్రెండ్లీగా ఎంతైతే బెటర్మెంట్ అవుతుందో మీ ద్వారా కానీ, మీలాంటి మీడియా ద్వారా కానీ, లేకపోతే ఇంకొకరి ద్వారా కానీ, డెఫినెట్గా అట్లీస్ట్ ఇక్కడున్న ఈ ప్రాంత రైతాంగానికైనా కూడా 101% వాళ్ళ జేబులు ఖాళీ కాకుండా, వాళ్ళ జేబులోకి వీలైతే 4 రూపాయలు రావాలి తప్ప వాళ్ళు అప్పులు పాలు కాకుండా, ఏమైనా ఇంకా మంచి టెక్నిక్స్ వచ్చినా కూడా దానికి ఏదైనా ఖర్చుతో ఉన్నా కూడా నేను స్పాన్సర్షిప్ ఏనికైనా రెడీ, లేకపోతే ప్రయోగం చేస్తా అంటే కూడా ఎవరికైనా నా తోట కానీ లేకపోతే నా ల్యాండ్ కానీ ఇవ్వనికైనా రెడీ. 101% మంచి ఫుడ్డు మనం సప్లై చేస్తే ఆ తృప్తే వేరుంటుంది, దానికి తగ్గట్టు మనకు కూడా ఆదాయము 1 రూపాయి ఎక్కువ వచ్చినా ఇబ్బంది ఏం లేదు, 1 రూపాయి తక్కువ వచ్చినా ఇబ్బంది ఏం లేదు, లాస్ కావద్దు. ఎందుకంటే రైతులు లాస్ అయితే ఇంట్రెస్ట్లు మీద పడతాయి. సో రైతు బంధును సద్వినియోగం చేసుకొని రైతులందరూ జేబులో ఎక్కువ చిల్లు పడకుండా 4 రూపాయలు సంపాదించుకునే విధంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. చూస్తారు మీరు, ఇప్పుడు మీరు చూసారు కాబట్టి ఎవరైనా రైతు వ్యవసాయం చేయాలనే ఔత్సాహిక రైతులకు సంబంధించి యువకులు ఎవరైనా ఉండుంటే వాళ్ళు కూడా రావచ్చు, దానికి కావాల్సినటువంటి ఆర్థిక సహాయం కూడా చేస్తూ ఉంటున్నారు. సో మనం అంటే యువకులు నిజంగా మనం పనిచేయాలి, నిజంగా మనం వర్క్ చేయాలి వ్యవసాయం మీద. రైతులకి అంటే ఏదైనా కంపెనీ లాస్ అయితే ఒక లాస్ అవుతుంది, కానీ ఒక రైతు నిలబెట్టగలిగితే ఆ రైతు వల్ల దేశం బాగుంటుంది, రైతు బాగుంటే దేశం బాగుంటుంది, రైతు నిజంగా మంచి ఫుడ్ ఇవ్వగలిగితే దేశంలో ఉన్న యువత కానీ ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతంగా ఉంటున్నారు. అట్లాంటి వాటికి అంటే మనం ఇప్పటివరకు నాగిరెడ్డి గారిని చూస్తే రైతు సమన్వయ కమిటీ జిల్లా చైర్మనే చూసాం, వారే వారి కామన్గా రైతు గురించే మాట్లాడుతుంటారు. మేబీ వారితో ఉండడం వల్ల, వారి కొడుకై ఉండడం వల్ల మేబీ వారికి కూడా రైతు అవ్వాలని ఒక ప్రేమ ఉండొచ్చు. మేబీ ప్రేమ చాలామందికి ఉంటుంది, కానీ అంత బిజీ షెడ్యూల్లో కూడా ఇక్కడికి రావడం, టైం స్పెండ్ చేయడం, అంటే తండ్రికి తగ్గ తనయుడిగా నిలబడడానికి అంత ఈజీ ఏం కాదు, చాలా హార్ట్ఫుల్గా చేస్తేనే అవుతుంది. చాలామంది సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఎక్కువ కూర్చుంటారు, కూర్చొని ఇంటికి రాగానే పడుకోవడానికి ప్రయత్నం చేస్తారు, లేదంటే బయట ఐటమ్ తిరగడానికి ప్రయత్నం చేస్తారు. కానీ సాటర్డే సండే ఎక్కడ సమయం దొరికినా, ఎప్పుడు సమయం దొరికినా ఇంత దూరం నుంచి ఈ పొలంలో, ఈ తోటలో వారికి ఉన్న వ్యవసాయ క్షేత్రంలో గడపడం అనేది ఒక గొప్ప విషయం. అలాంటి భావం చాలామందికి రావాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రెగ్యులర్గా ఒక మాట అంటుంటారు, ఏంటంటే సాయంత్రం సాఫ్ట్వేర్ వర్క్ చేస్తూ మార్నింగ్ ఈవినింగ్ వ్యవసాయం చేయగలిగే కేపబిలిటీ మనకు రావాలి అని. అంటే ఎప్పుడైతే ఇది ఒక శారీరక శ్రమగా భావించి పొద్దున సాయంత్రం ఇక్కడ వర్క్ చేయగలిగి మిగతా వర్క్ చేసుకోగలిగితే వాళ్ళు 100% ఆరోగ్యంగా ఉంటారు. అలాంటి స్ఫూర్తిని మనలో రగిలించి చాలామంది వ్యవసాయం చేద్దామనుకునే, ఆలోచించి మళ్ళీ వద్దులే అనుకునే వాళ్ళకి ఇది ఒక చెంపపెట్టుగా, ఒక మార్గ నిర్దేశకంగా మనకు కనిపించచ్చు. ఇంకా మనం చాలా వారితోటి వారు నేర్చుకున్న వాళ్ళు నేర్పించాల్సినవి మనం చాలా చూద్దాం, రండి.
మనం ఇంతకుముందు అన్నగారు చెప్పినట్టుగా వెంకటరెడ్డి గారు పద్మశ్రీ ఇలాంటి వాటి మీద పద్మశ్రీ పొందినటువంటి వ్యక్తి, వారు చెప్పిన మట్టి ద్రావణం గురించి అసలు వారిని అడిగి తెలుసుకుందాం. అనగా ఏంటి మట్టి ద్రావణం, అసలు ఏంది ఒక్కసారి కొంచెం వివరించే మా ప్రేక్షకులకి వివరించే ప్రయత్నం చేస్తారా? ఈ మట్టి ద్రావణం టెక్నిక్ వెరీ సింపుల్ అండి. నేను యూట్యూబ్లో చూసినప్పుడు తను ఇది గ్రేప్స్కి వాడుతున్నాడు, గ్రేప్ గార్డెన్కి. చింతల వెంకటరెడ్డి గారు చాలా పెద్ద మనిషి, తను పద్మశ్రీ వచ్చింది ఈ రకమైన వ్యవసాయంలో. సో ఇది మనం ఒక మంచి ఎర్రమట్టి, ఫస్ట్ టాప్ లేయర్ సాయిల్ అంటాము, దానికి ఎవ్రీ చెట్టుకు ఒక కేజీ వేసి మళ్ళీ ఒక 3 ఫీట్ కింద, అంటే 1 మీటర్ to 3 మీటర్స్ డెప్త్ మధ్యలో సబ్ సాయిల్ అంటాము, ఆ సబ్ సాయిల్ ఒక 3 కేజీస్ ప్రతి ఒక్క చెట్టుకు వేసి వాటర్ బాగా ఇచ్చి ఆ మట్టిని ఇట్లా కరగబెట్టి, నేను ఇంతకుముందు చెప్పినట్టు దీనికి ఎక్కువ వాటర్ ఇస్తున్నాం కాబట్టి ఈ దీంతో ఇది ఈజీగా కరుగుతుంది, ఇట్లా ఈ వాటర్తో దీన్ని కరగబెడితే సరిపోతుంది. ఈ వాటర్లో ఉన్న మంచి మినరల్స్ కానీ న్యూట్రిషన్స్ కానీ, ఈ 4 కేజీల మట్టిలో ఉన్న మంచి మినరల్స్ న్యూట్రిషన్స్ అన్నీ ఈ వాటర్ అడిక్యుయేట్ అమౌంట్ ఆఫ్ వాటర్ వేయడం వల్ల ఈ మట్టి కరిగి దాంట్లో ఉన్న మంచి మినరల్స్ న్యూట్రియన్స్ ఎవ్రీథింగ్ ఈ ఎయిర్ల ద్వారా ఈ చెట్టుకు అబ్జర్వ్ అయ్యే ఈ కాయకు అనేది బలం వస్తుంది. న్యాచురల్గా మనం లాస్ట్ టైం కూడా మేము చూసినాము, న్యాచురల్గా ఫెర్టిలైజ్ చేసిన మ్యాంగో దానికంటే ఈ మ్యాంగో 101% టేస్ట్ చాలా బాగుంటుంది, మీకు క్రాప్ బాగుంటుంది, ఈల్డింగ్ బాగుంటుంది, అన్నిటికంటే ఎక్కువ ఇది 0 బడ్జెట్. ఇప్పటివరకు మనం అంత పెద్ద తోటను చూసినాం, ఆ చెట్లను చూసినాం, ఆ పంటను చూసినాం, మరి ఎన్నో నీళ్ళతో కూడుకున్న పని అనుకుంటారు. నిజంగా మనం సేవ్ చేయగలిగితే, అంటే అంత పెద్ద వాటర్ కాదు, ఒక్కసారి వారినే తెలుసుకుందాం, మరి ఎన్ని వాటర్ వాడుతారో, దానికి ఎంత ఖర్చు అవుతుందో, ఎన్ని నీళ్ళు వాడుతారో ఒకసారి వారి మాటలను విందాం, చెప్పండి. నాకు మొత్తం ఈ తోటలో 600 చెట్లు ఉన్నాయండి. ఈ 600 చెట్లకు నేను 200 లీటర్ చొప్పున ఒక్క తడిస్తే అది 3 రోజులకు వస్తాయి, అంటే 60,000 లీటర్లు నాకు సరిపోతుంది. ఈ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసేసి 6 లక్షలు అండి, అంటే నేను 20 రోజులకు ఈ ట్యాంక్ ఒక్కసారి నింపుకున్నా కూడా నాకు సరిపోతుంది. నాకు ఈ తోటలో మొత్తం 3 బోర్లు ఉన్నాయి, ఒక బోరు మొత్తానికే డ్రై అయింది ఎండాకాలం కాబట్టి, ఇంకొక 2 బోర్లు ఉన్నాయండి. ఈ 2 బోర్లు కూడా చాలా గ్యాప్ ఎక్కువ వస్తుంది మీకు, 1.5 ఇంచ్ వాటర్ కంటే ఎక్కువ లేదు. ఏదైతే ఈ దీని ద్వారా ఈ సంపులో నేను 6 లక్షల లీటర్ కెపాసిటీ ఉన్న ఈ సంపులో నేను వాటర్ కలెక్ట్ చేసి మళ్ళీ కింద మోటర్ ఉంది ఒక, ఈ మోటార్ ద్వారా నేను డ్రిప్లకు పంపిస్తాను. డ్రిప్లో కూడా చాలా వాటర్ వేస్టేజ్ అవుతుందండి నార్మల్గా, అదంతా లీకేజ్ కింద పోతుంది. అది కూడా నేను కలెక్ట్ చేసి మళ్ళీ ఈ సంపులోనే రివర్స్ బోయిటెడ్ చేశాను. దానివల్ల నా దగ్గర నుంచి మాత్రం 1% వాటర్ కూడా లీకేజ్ అనేది లేకుండా చేసుకున్నా నేను. ప్రతి ఒక్క బొట్టు కూడా ఈ సంపులోనే వచ్చి పడాలా, ఈవెన్ రెయిన్ వాటర్ ఎక్సెస్ అయితే కూడా మళ్ళీ ఈ సంపులకే రివర్స్ వచ్చేటట్టు చేసుకున్నాం మేము. దానివల్ల నాకు 2 అడ్వాంటేజ్లు, ఒకటి సెంట్రలైజ్డ్గా నాకు వాటర్ ఎంత ఉంది, ఎంత తడియాలనేది ఒకటి క్లారిటీగా అర్థమవుతుంది. రెండోది, ఎంత పెద్ద కరువు వచ్చినా కూడా, కరెంట్ ప్రాబ్లం వచ్చినా కూడా, ఇక్కడ ఏదైనా మోటార్ ప్రాబ్లం వచ్చినా కూడా, లేకపోతే ట్రాన్స్ఫార్మర్ ప్రాబ్లం వచ్చినా కూడా, ఈ సంపులో వాటర్ ఉన్నంత వరకు నేను 20 డేస్ వరకు నా చెట్లు మాత్రం ఎండిపోకుండా, వాటర్ స్కేర్సిటీ లేకుండా చేసుకోవాలి. ఇది ఏంటి అసలు, ఇది ఎందుకు మనం, ఇది కన్స్ట్రక్షన్ మొత్తం అయిపోయిందా, ఇంకా ఉన్న పెండింగ్ ఉందా, ఏంటి అసలు? యాక్చువల్గా సెమీ ఫినిష్డ్ అండి, ఇంకా దీనిపైన టాప్ లేయర్ వస్తుంది వర్షానికి కానీ దేనికి కానీ దీంట్లో కూర్చున్న మనుషులు అడగకుండా. ఇది 14 ఫీట్ అబోవ్ ఫ్రమ్ ద హైట్, ఒక ఐరన్ స్ట్రక్చర్తో చేసిన ఫ్రేమ్ అండి. ఇది 20 people to 40 people ఈచ్ పర్సన్ వెయింగ్ 100 కేజెస్ వెయిట్ చేసి కూర్చున్నా కూడా ఇది స్ట్రెంగ్త్ ఈజ్ వెల్ ఎనఫ్ ఫర్ దిస్. సో ఇది మెయిన్గా ఇక్కడ కట్టేయడం వల్ల నాకు పర్సనల్గా ఒకటి సెల్ఫిష్ ఏంటంటే, మా ఫాదర్ ఎట్లయితే నన్ను వ్యవసాయానికి తెలిసి తెలియక అలవాటు చేసిండో, మా పిల్లల్ని కూడా ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళకి ఏదో ఒక ఆటవిడుపు క్రియేట్ చేసేసి కొంచెం హైట్లో ఉంటాము, వాళ్ళు ఫొటోస్ తీసుకుంటారు, లేకపోతే కింద పాములు తిరుగుతాయి, బావి దగ్గరకు పోతుంటాయని ఇంట్లో పెద్దవాళ్ళకి కానీ లేకపోతే నా వైఫ్కి కానీ కొంచెం భయం ఉంటుంది పిల్లలు ఇక్కడికి వస్తే. సో ఇంత పెద్ద హైట్లో ఉన్నప్పుడు అడవి పందులు వచ్చినా లేకపోతే కొన్ని ఏమైనా ఇంటి దగ్గర తిరిగే కుక్కలు వచ్చినా పాములు వచ్చినా కూడా వాళ్ళు హ్యాపీగా ఇక్కడ నుంచి వాటిని చూసుకుంటూ వీళ్ళు ఇక్కడ ఆడుకోవచ్చు. సో దానివల్ల వాళ్ళకు కూడా నేచర్కి దగ్గర ఉండేసేసి రైట్ ఫ్రమ్ క్రాప్ సీజన్ దగ్గర నుంచి ఎట్లుంటుంది అనేది ఒకటి అలవాటు చేయడానికి ఇదొక
ఎంటర్టైన్మెంట్ జోన్ లాగా ఇది పెట్టడం జరిగింది. అంటే ఇది ఎంటర్టైన్మెంట్ అండ్ సేఫ్ జోన్. సేఫ్ జోన్. రెండోది ఏంటంటే ఒక మనిషి దీనిపైన నిల్చొని ఎప్పుడైతే కాత కాస్తుందో బయట వాళ్ళు ఎవరు వచ్చి కాయలు తెంపుకోకుండా కానీ లేకపోతే ఇంకోరన్నా బయట వాళ్ళు రాకుండా కానీ ఒక మనిషి ఇక్కడ కూర్చొని మొత్తం మొత్తం వాచ్ చేయొచ్చు తోటను. సో దానివల్ల మనకు సెక్యూరిటీ ఈజ్ ఆల్సో అడ్రస్డ్. సో ఈ రెండు రకాల దానికోసం ఇది చేయడం జరిగింది. హైదరాబాద్ నుంచి నా ఫ్రెండ్స్ ఎవరన్నా వచ్చినా కూడా దీనిపైన కూర్చొని వాళ్ళు చాలా బాగుంది, మేము కూడా ఒక 5 ఎకరాలు ఇట్లనే ల్యాండ్ కొనుక్కొని దాంట్లో ఏదైనా వ్యవసాయం పెట్టుకొని ఇట్లనే ఏదైనా కట్టించుకుంటామని చెప్పేసి ఇద్దరు ముగ్గురు నాకు చెప్పడం జరిగింది. నాకు కూడా సంతోషం కనిపించింది. వాళ్ళని కూడా నేను ఏదో ఒక రకంగా వినోదంగానా లేకపోతే ఇంకొక రకంగానా కానీ నేను కూడా వాళ్ళను ఎంకరేజ్ చేసినైనా మోటివేట్ చేసినైనా లేకపోతే వాళ్ళున్న ఇంట్రెస్ట్ కూడా బయటకు తీసుకొని వచ్చిన అని చెప్పేసి నాకు కూడా సంతోషమైంది. ఇది ఆ పర్పస్లో తీసుకున్న స్ట్రక్చర్ అండి. ఇప్పుడు మీరు యువతకి ఇచ్చే సందేశం ఏంటి? మీరు ఏం యువతలో ఏం మార్పు రావాలనుకుంటున్నారు ఈ కరోనా వల్ల? ఇంకేమైనా చెప్పారా? 100% ఈజ్ అవర్ వే ఆఫ్ లైఫ్. సో మనం మన పిల్లలకు కానీ లేకపోతే మనం కానీ మంచి స్కూల్లో ఎడ్యుకేషన్ ఇవ్వడం కానీ మంచి బట్టలు తొడుక్కోవడం కానీ ఎంతైతే ప్రెస్టీజ్గా ఫీల్ అవుతామో మంచి క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఇవ్వడం కూడా అంతే ప్రెస్టీజ్గా ఫీల్ అయ్యి మనం మంచి క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఇచ్చే విధంగా ఆ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ పండే విధంగా ఫెర్టిలైజ్డ్ ఫ్రీ ఫుడ్ మనం పండించే విధంగా ప్రయత్నం చేసి అదే ఫుడ్ వాళ్ళ నోట్లోకి పెట్టేట్టు చూస్తే అంతకంటే అదృష్టం ఇవ్వాలేదు. ఇలాంటి మంచి ఫుడ్ తీసుకోవడం వల్లనే మనం 101% మనం ఇమ్యూనిటీ పెంచుకొని రేపు పొద్దున ఎలాంటి వైరస్నైనా కూడా మనం తట్టుకునే శక్తి బాడీలో పెంచుకునే రకంగా మనం ముందుకు పోవాలా. సో ఈ COVID-19 వల్ల ఈ వైరస్ వల్ల అట్లీస్ట్ ఇప్పుడన్నా జనాలకు అవేర్నెస్ పెంచుకొని ఫిజికల్ ఫిట్నెస్ పైన కాన్సన్ట్రేట్ చేయడము, ఎట్ ద సేమ్ టైం క్వాలిటీ ఆఫ్ ఫుడ్ పండించే రకంగా కాన్సన్ట్రేట్ చేస్తే మంచిది అనేది నా ఉద్దేశం. గవర్నమెంట్కి 100% సపోర్ట్ చేస్తూ విలేజెస్లో ఉన్న యూత్ ప్రతి ఒక్కరము ఎలాగూ మనం విలేజెస్లోకి వచ్చేసినాం కాబట్టి వారి వారి వ్యవసాయ క్షేత్రాలలో టైం స్పెండ్ చేసి ఇంకా మంచి టెక్నిక్స్ ఏమైనా ఉంటే అవి వాళ్ళ చుట్టుపక్కల రైతులకు కానీ లేకపోతే వాళ్ళ పొలాలలో కానీ ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేస్తే మంచిది అనేది నా యొక్క ఉద్దేశం.